హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ త్రీ మినిట్స్ నేను మీ ప్రవీణ్ కలవల మరొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్ కానీ డ్రగ్స్ స్మగ్లింగ్ కానీ మనం ప్రతిసారి చూస్తుంటాం దేశంలో ఎక్కువగా డ్రగ్స్ కానీ బంగారం స్మగ్లింగ్కు ఒక్క మూడు ఎయిర్పోర్ట్లు చాలా కేర్ ఆఫ్గా మారాయని చెప్పుకోవచ్చు మొదటి స్థానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్ మూడోది వచ్చేసి కొచ్చి ఎయిర్పోర్ట్ ఈ మూడు ఎయిర్పోర్ట్ల నుండి అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం అక్రమంగా డ్రగ్స్ను ఇతర దేశాల నుంచి ఇండియాకు తరలించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి తాజాగా మనం చూసుకున్నట్లయితే దాదాపు మూడు ఎయిర్పోర్ట్లలో దొరికినటువంటి హెరైన్ అనేటువంటి డ్రగ్ నాలుగు వందల కోట్లు విలువైనటువంటి డ్రగ్స్ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఎందుకు ఈ మూడు ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేశారు ఎక్కువగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే బంగారం మీదు ఎక్కువ దొరుకుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఎక్కువగా డ్రగ్స్ ఎందుకు పట్టబడుతుంది మనం ఒకసారి అనాలిసిస్ చేసినట్లయితే ప్రధానంగా డ్రగ్స్ ముట్టాలందరూ కూడా ఎక్కువగా ఆస్ట్రేలియా కానీ తర్వాత దోహాకు తరలించేటువంటి సందర్భాల్లో ఇండియాను టార్గెట్గా చేసుకొని ఇండియా మీదుగా ప్రధానంగా ఇతర దేశాలకు డ్రగ్స్ను అతి సులువుగా తరలించచ్చని ఒక పథకం ప్రకారము ఇండియాలోకి వెంటర్ అయ్యి ప్రధానంగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం స్పష్టంగా కనబడుతున్నాయి మనం ఒకసారి చూసినట్లయితే గత మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్లు వరుసగా చూస్తే కొచ్చిలో కావచ్చు చెన్నైలో కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ మూడు ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు నాలుగు వందల కోట్ల విలువైనటువంటి హెరైన్ అయినటువంటి డ్రగ్స్ను మహిళా ప్రయాణికులు తరలిస్తుండగా పట్టుబడ్డది ఆరు మంది మహిళలను అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు డిఆర్ఐ అధికారుల ఇన్వెస్టిగేషన్లో సరికొత్త అంశాలు కూడా బయటపడ్డాయి కేవలం ఇండియాకు ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ను తరలించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది డిఆర్ఐ అధికారులు విశ్లేషణ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయం బయటపడింది ప్రధానంగా వీళ్ళు బర్గ్ నుంచి దోహా మీదుగా దోహా నుంచి ఇండియాకి తీసుకొచ్చి ఇండియా మీదుగా ఆస్ట్రేలియాకి తరలించేటువంటి పరిస్థితి ఉంది ఆస్ట్రేలియాకి తరలించాలి డైరెక్ట్గా ఆస్ట్రేలియాకి తరలించాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఒకవేళ మనం ఆస్ట్రేలియాకి డ్రగ్స్ను తరలించాలనుకుంటే ఇండియాని మనం టార్గెట్గా చేసుకొని ఇండియా మీదుగా తరలించేందుకు చాలా సులువుగా ఉంటుందని భావించి వీళ్ళు ఇండియా మీదుగానే ఈ యొక్క డ్రగ్స్ను కూడా సప్లై చేసేందుకు ఒక పథకం ప్రకారం ముందుకు అనేది కూడా డీఆర్ఐ అధికారుల విశ్లేషణలో డిఆర్ఐ అధికారుల యొక్క ఇన్వెస్ట్ కూడా వెల్లడైనటువంటి కనపడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ ఒక్క ఇండియాలోనే పట్టుకున్నారంటే గతంలో వీళ్ళు ఎంత మొత్తంలో ఈ యొక్క ఈ యొక్క డ్రగ్స్ ను వీళ్ళు సప్లై చేశారు ఎక్కువగా ఇండియాలో ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరు వీటన్నిటి పైన కూడా పూర్తి స్థాయిలో డిఆర్ఐ అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు డిఆర్ఐ అధికారులు ఆ ఆరుగురు యొక్క మహిళల యొక్క మహిళలను అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఈ సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడడం జరిగింది అక్రమంగా బంగారాన్ని కూడా వీళ్ళు ఇతర దేశాల నుంచి మన మన దేశ మన దేశంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కువగా బంగారం కూడా పట్టుబడుతుంది కాబట్టి దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఇండియాను టార్గెట్గా చేసుకొని ఇండియా మీదుగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు తరలించేందుకు ఒక ప్లాన్ చేసుకున్నారనేది కూడా డిఆర్ఐ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఇక నుంచి ఎవరైనా కూడా డ్రగ్స్ కానీ బంగారాన్ని అక్రమంగా తరలించినట్లయితే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా కస్టమ్స్ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు